హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు. వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. డప్పు చప్పుడే తన గుండె చప్పుడుగా ఎలుగెత్తి నినదిస్తూ జానపద జన జావళీలైనా ప్రజల పాటలైనా పల్లె శుద్ధులైనా తన గొంతుతో అలవోసగా పలికించే పాటల ముద్దుల బిడ్డడు శ్రీ పివి రమణ గారు మనతో పాటు ఉన్నారు. సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్. స్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, ముందుగా మీ నేపథ్యం. నా పేరు మీ గురించి. ఓకే ఓకే అండి. నా పేరు రమణ పిన్నావర్తిన. నాది స్వగ్రామం పెళ్ళకూరు మండలం నెల్లూరు జిల్లా చెంబేడు గ్రామం. మా స్వగ్రామం. నేను ఇంటర్మీడియట్ చదువు కోసం గుంటూరు వచ్చాను. ఇంటర్మీడియట్ ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో చదివి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ఎంఏ చరిత్రను చదివాను. ఇది మా తల్లిదండ్రులు వెంకటేశయ్య హేమలత. ఓకే సార్, నేపథ్యానికి పద్యం జోడిస్తున్నట్లు మీకు నచ్చిన ఒక చక్కని పాట ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన శ్రోతల కోసం వినిపించండి. సహజంగా నేను ప్రజా గాయకుణ్ణి, ప్రజల పాటే ప్రాణంగా పాడుతున్న వాణ్ణి. అందుకని పాటని నవ్వుతా కోయిల పాటని నవ్వుతా, నీతి పరుల త్యాగదనుల మాటని నవ్వుతా. పాటని నవ్వుతా కోయిల పాటని నవ్వుతా, నీతి పరుల త్యాగదనుల మాటని నవ్వుతా. ప్రజానాట్య మండలినై ప్రభలు చిందుతా, ప్రజానాట్య మండలినై ప్రభలు చిందుతా. ప్రజల పని పాటల్లో పల్లవించుతా, పాటని నవ్వుతా కోయిల పాటని నవ్వుతా, నీతి పరుల త్యాగదనుల మాటని నవ్వుతా, నీతి పరుల త్యాగదనుల మాటను నవ్వుతా. సిరులు పెంచే రైతు చేతిలో హలం నేనవుతా, మరులు గొలిపే మంచి కవుల కలము నేనవుతా. ఆడపడుచు నడిచే కాళ్ళ అందెల రవ్వవుతా, స్ఫూర్తి నిండిన ఉదయ శక్తుల వెలుగు నేనవుతా. పాట నేనవుతా కోయిల పాట నేనవుతా, నీతి పరుల త్యాగదనుల మాట నేనవుతా, నీతి పరుల త్యాగదనుల మాట నేనవుతా. కులము మతము అతీతమైన కోట నేనవుతా, దేశభక్తుల అమర వీరుల బాట నేనవుతా. స్ఫూర్తి నిండిన ఉదయ వెలుగుల రేఖ నేనవుతా, స్ఫూర్తి నిండిన ఉదయ వెలుగుల రేఖ నేనవుతా. ద్వాత శక్తుల ఎదల గుచ్చే బాకు నేనవుతా. పాట నేనవుతా కోయిల పాట నేనవుతా, నీతి పరుల త్యాగదనుల మాట నేనవుతా, నీతి పరుల త్యాగదనుల బాట నేనవుతా, నీతి పరుల త్యాగదనుల బాట నేనవుతా. సూపర్ సార్, చాలా అద్భుతంగా పాడారు. పాటనే మీరంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం, మాకు అవకాశం ఇచ్చినటువంటి ఎన్ఆర్ఐ తెలుగు రేడియోకి, అదేవిధంగా మీకు మా హృదయపూర్వకమైనటువంటి కళాకారుల తరపున మా తరపున ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ సార్. ఈ సమాజంలో రకరకాల వృత్తుల్లో జీవిస్తూ ఉంటారు. పాట మీ వృత్యా లేక ప్రవృత్తినా సార్? నేను సహజంగా నేను చదువుకున్న తర్వాత ఎంఏ తెలుగు చదువుకున్న తర్వాత ఉద్యోగానికి వెళ్దాం అనుకున్నాను. కానీ పాట మీద ఇంట్రెస్ట్ తో, పాట మీద ఉన్నటువంటి శ్రద్ధతో ప్రజా గాయకుడిగా, ప్రజానాట్య మండలి కళాకారుడిగా నేను దాదాపు 23 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాను. పాటే ప్రాణంగా జీవిస్తూ ఉన్నాను నేను. పాటే నా వృత్తి. మీరు చాలా జానపదాలు కూడా పాడారని విన్నాం సార్. ఒక జానపద గేయం మన శ్రోతల కోసం.
అవును మేడం. జానపదమే నా ప్రాణపదము, పల్లెలై విరిసెను జ్ఞానపదము. జానపదమే నా ప్రాణపదము, పల్లెలై విరిసెను జ్ఞానపదము. పల్లెలై విరిసెను జ్ఞానపదము. వేరే వేరే పాట కాదు పాటలన్నీ ప్రాణము. జానపదమే నా ప్రాణపదము, జానపదమే నా ప్రాణపదము. పల్లెలై విరిసెను జానపదము, వెలుగై విరిసెను జానపదము. ఈ జానపదం ఆటై పాటై వెలిసినటువంటి జానపదం ఈరోజు కనుమరుగు అవుతా ఉంది. ఎట్టెట్ట బతికి నుళ్ళం ఎంకన్నా మనము, ఇట్టిట్ట అయితే మీరో రెంకన్నా మనము, ఇట్టిట్ట అయితే మీరో రెంకన్నా. ఎడ్లాకు రంగులేసి ఏరువాక సాగి నుళ్ళం, తీరొక్క పంటలు పెట్టి ఇట్ల పంటలు పండి నుళ్ళం. చుట్టాలు చుట్టాలు పక్కాలుస్తే పిండి వంటలు చేసుకొని, పండుగ పబ్బాలుస్తే సంబరాలు జరిపి నోళ్ళం. వెనకటి కథలు యాదికి వస్తే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖమొచ్చే రెంకన్నా మనకు, పుట్టేడంతా దుఃఖమొచ్చే రెంకన్నా. ఎట్టెట్ట బతికి నోళ్ళం ఎంకన్నా మనము, ఇట్టిట్టాయితి మీరో రెంకన్నా మనము, ఇట్టిట్టాయితి మీరో ఎంకన్నా. దసరా పండగ సందడి బాయే, దిమ్మి చెట్టు జాడా బాయే, ఉగాది పచ్చడి ఊసే పాయే, పెద్దల పండగ సందడమాయే. సంకురాత్రి దీపావళిలో డూడు బసవన్యాడా బాయే, మమ్మీ డాడీ లవర్స్ డేలు బర్త్డేలు మన పండుగలాయే. తెలుగు పండుగలు తెల్లబోయి రెంకన్నా, తెలుగు పండుగలు తెల్లబోయి రెంకన్నా. ఇంగ్లీష్ పండుగలు కిలిస్తున్నాయి రెంకన్నా, ఇంగ్లీష్ పండుగలు కిలిస్తున్నాయి రెంకన్నా. ఎట్టెట్ట బతికి నోళ్ళం ఎంకన్నా మనము, ఇట్టిట్ట అయితే మీరో రెంకన్నా మనము, ఇట్టిట్ట అయితే మీరో రెంకన్నా. సూపర్, చాలా చాలా అద్భుతంగా పాడారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. పండుగలన్నీ ఈసారి నిజంగానే చేసుకోలేకపోయాం కరోనా వల్ల. అవును మేడం. సో మీ పాట రూపంలో చక్కగా వివరించారు. తెలుగు వారు రాను రాను ప్రాధాన్యత కోల్పోతున్నారు. ఆ ప్రాధాన్యత కోల్పోతున్న తెలుగు భాష గురించి చాలా మంది బాధపడుతూ తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించాలి అని అనేక మంది డిమాండ్ కూడా చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో తెలుగు భాష గొప్పదనాన్ని మీ గొంతు జిరల నుండి వినిపిస్తారా? ఖచ్చితంగా మేడం. ఈరోజు తెలుగు భాషని రక్షించుకోవాల్సినటువంటి అవసరం తెలుగు ప్రజలుగా మన మీద ఉంది. అందుకని ఒకవంటాడు, ఆ సరస్వతి రూపు ప్రత్యక్షమునరించు ప్రథమ భాష, నన్నయాదుల నుండి నవయుగ కవిదాక, ఆత్మశక్తిని గూర్చు అమృత భాష. ఆర్తితో భక్తితో ఆద్రతం పాడగా రాగానుకూలమౌ రమ్య భాష. గొడ్లకాపరి కూడా గొంతెత్తి కోయిలై, గొడ్లకాపరి కూడా గొంతెత్తి కోయిలై, పద్యమాల పించు హృదయ భాష. జగతి ఏదైనా సాధించు జనుల శ్వాస, దివ్య వేదాల పనస నా తెలుగు భాష. దివ్య వేదాల పనస నా తెలుగు భాష. ఇద్దరు రమణ గారు అండ్ మొబైల్ ఆత్మీయులు ఇద్దరికి స్వాగతం అండి. ఎన్ఆర్ఐ రేడియోకి రమణ గారు కాస్త వెయిట్ చేయండి, మొబైల్ ఆత్మీయులతో మాట్లాడదాం. హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మురళి గారు, మురళి గారు. హలో మురళి గారు కదా మేడం? నా పేరు మురళి, మా జనగామ, తెలంగాణ రాష్ట్రము.
ఓకే అండి, మనతో పాటు ఉన్నారు రమణ గారు, సింగర్. మాట్లాడండి సార్. రమణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం సార్. ప్రజా గొంతుకై మీ యొక్క పాటలు వింటుంటే మా రోమాలు నిలబడుతున్నాయి. ఎందుకంటే ఈ యొక్క ప్రజా నాట్య ప్రజలు కూడా ప్రజల కొరకు, ప్రజల కష్టాల కొరకు, ప్రజల పాటలు అవి గొంతుకై పాడుతారన్నా నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ అన్నా. అలాగే శ్రీదేవి గారు మాకు ఈ అవకాశం ఇచ్చారని ఆమె కృతజ్ఞత తెలియజేస్తున్నా. నేను కూడా అన్న వృత్తిరీత్యా ఒక ఉపాధ్యాయుని. నేను కూడా అప్పుడప్పుడు కవితలు రాస్తా, పాటలు రాస్తా, పాటలు పాడుతానన్నా. కవిగా, రచయితగా, గాయకుడిగా నాకు ఒక 34 అవార్డ్స్ వచ్చినాయి. తెలంగాణ గవర్నమెంట్ స్టార్టింగ్ లోనే అంటే 9 సంవత్సరంలో నాకు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సాహిత్యత ఇచ్చారన్న. నేను తెలుగు రాస్తాను, ఇంగ్లీష్ రాస్తాను. ఈ ప్రోగ్రామ్ ఇవన్నీ అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఎప్పుడు విన్నామా మీ గొంతు గాని? ఎందుకంటే కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అని. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా చాలా పాటలు పాడినా. ఎక్కువ ఏంటంటే ఈ మన గద్దర్ అనేది తర్వాత అందరి పాట పాడాయన్న. మరి మీ అవకాశం తెలంగాణ ఇస్తే ఒక్క ఇంట్లో నేను పాడతాను. వినండి దయచేసి. చిన్న జాతరలో మన గీతం జయ కేతనమై ఎగరాలి, జంజామారుత జనని నాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఓహో, ఒకటే మరణం హాహా, జీవితమంతా ఓహో, జనమే మననం హాహా. కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గల గర్జనల జడివాన, జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణా, నిప్పులు చెదిగే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలపేస్తాం, నెత్తురు దించే దారుల్లో విత్తనాలమై మొలకేస్తాం, లోటి ఇరిగిన ఓహో, లడాయి మానం ఆహా, పిడుగులు పడ్డావో, మడిమలు తిప్పము హాహా. సమాజ సేయస్ అన్న ఇలా పాట పాడుకుంటూ బాగా చేశాను. అదే గద్దరనం పాడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న తెలంగాణ మహా అదిగో ఆ కొండల మా తెలుగు చూసే ఎర్రడి బాగుంటుంది సూర్యుడు. ఆ ఉదయం చే సూర్యుడితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది కాలం. అలా కాలంతో నడిచిన వాడు కదిలిపోతాడు. ఓ పొడుస్తున్న పొద్దు వందనం వందనం, ఆ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, తోట్లోది ప్రాణమా, బుల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా, తోట్లోది ప్రాణమా అన్న. ఇవి వాళ్ళదైతే నేను సొంతంగా రాత్రుడు రాసిన అన్న కరోనా మీద, కరోనా మీద పడవ రాసి సైతాన్ని చేస్తుందన్న. ఒకవైపు ఉద్యోగం లైన్ లో ఉన్నారు, ఇంకా వాళ్ళకి అవకాశం ఇద్దామండి వేరే ఆత్మీయులకి. బాయ్ అండి. ఓకే రమణ గారు, మీ పేరుతోనే రమణ గారు అండి ఒక ఆత్మీయులు. సింగర్ పేరు, గెస్ట్ పేరు రమణ గారే. సార్ మాట్లాడండి సార్, మన సింగర్ రమణ గారితో మాట్లాడండి. శ్రీ రమణ గారికి శుభ మధ్యాహ్నం సార్. అలాగే మన శ్రీదేవి గారికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఎంతో మంది గాయకులు పరిచయం చేస్తున్నారు మాకు, కనపడకుండా అనుభవం చేస్తున్నారు. మీరు పాడిన పాటలు చాలా బాగున్నాయి సార్, చాలా చాలా బాగున్నాయి. మంచి పాటలు ఎన్నో పాడాలని కోరుకుంటూ. నేను పాటలు అంటే చాలా ఇష్టం సార్, నాకు కూడా చాలా అంటే అసలు ఎలాంటి. మీకు కళాకారుల తరఫున మీకు కృతజ్ఞతలు అండి. అటువంటి ప్రేమికులు కావాలి ఇప్పుడు సమాజానికి. మంచి పాటలను ప్రేమించే వాళ్ళు కావాలి. అవును సార్, అవును సార్. సార్ సార్ ఓకే రమణ గారు, మీరు ఏమైనా పాట అడగాలనుకుంటున్నారా సార్ని? ఏదైనా జానపద గీతం ఇప్పుడు పాడారు అట్లాంటిది ఏదైనా. ఓకే అండి. ఖచ్చితంగా అండి. కుమ్మరి వాముల తుమ్మలు మొలచెను, కమ్మరి కొలమిల దుమ్ము లేచెను, సాలల మగ్గం సడుగులిరిగినవి, పెద్ద బాడి సామొద్దు బారినది, చేతి వృత్తుల చేతులిరిగినాయో, నా పల్లెల్లోన గ్రామ స్వరాజ్యం గంగలోన మునిగే, నా పల్లెల్లోన పల్లే కన్నీరు పెడుతుందో, కనిపించను కుట్రల తల్లి బందీ అయిపోయిందో, నా పల్లెల్లోన మరుగులన్నీ అడుగంటి పోయినై, బావులు చావుకు
దగ్గరైనవి, వాగులు వంకలు ఎండిపోయినవి, సాకలి పొయ్యలు కూలిపోయినవి, పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో నా పల్లెల్లోనా, బక్క రైతుల బావులెండే గదరా నా పల్లెల్లోన, పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా. ఈ విధంగా అనేకమైనటువంటి పద్యాలు పాటలు హరిశ్చంద్ర పద్య నాటక పంతులు హార్మోనియం చెదలు బట్టినది, యక్షగానము నేర్పే పంతులు ఉప్పర పనిలో తట్టబట్టినడు, ఉప్పర పనిలో తట్టబట్టినడు. యాచకులు నా బుడిగ జంగాలురా నా పల్లెల్లోనా, యాచకులు నా బుడిగ జంగాలురా నా పల్లెల్లోనా, పాత బట్టల గల్లీలమ్ముతుందో నా పల్లెల్లోనా. బతుకమ్మ కోలాట పాటలతో భజన కీర్తనల మధ్యల తరువుతో బైరాగులు కిన్నెర తత్వంబులు కనుమరుగా ఎర పల్లెల్లోనా. తారు టీవీ సకలిస్తూ ఉన్నదయ్యా నా పల్లెకు వచ్చి, సామ్రాజ్యవాద విషం ఎక్కుతున్నదమ్మో నా పల్లెల్లోనా. ఈ విధంగా పల్లె పాటలన్నీ మరియు కనుమరుగైపోయినాయి. పల్లెల్లో అనేకమైనటువంటి పాటలు నాకు తెలిసి, అలుడా గారెలుండాలా, అలుడా బూరెలుండాలా, అలుడా గారెడున్నానా, అలుడా బూరెలుండాలా, అలుడా గారెలుండాలా, అలుడా బూరెలుండాలా. బూర్లైతే బురబరమంటాయి గారెలుండతో నా మీదెంత ప్రేమంత, బూరెలైతే బురబరమంటాయి గారెలుండతో నా మీదెంత ప్రేమంత. ఈ విధంగా సరదాగా అత్త అల్లుళ్ళ పాటలన్నీ కనుమరుగైపోయినాయి. ఆ పాటలన్నీ వెలుగు తీసే క్రమంలో ఎన్ఆర్ఐ తెలుగు రేడియో పెద్ద కృషి చేస్తుంది. వారికి నా కళాకారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సూపర్ అండి, చాలా చక్కగా పాడారు పల్లె పాట. మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు, వారికి ఒకసారి హాయ్ చెప్దాం. హలో అండి, నర్సయ్య గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. హలో హలో. ఓకే అండి, వారు మ్యూట్ లో ఉన్నారు. మరి మీరు అమరావతి రాజధాని నేపథ్యంలో కూడా వచ్చారండి, వాళ్ళు ఒకసారి పలకరిద్దాం. సార్ నమస్తే. సార్ శ్రీదేవి గారు నమస్కారం. సార్ శ్రీదేవి గారు నమస్కారం అండి. రమణ గారు నమస్తే. రమణ గారు ఎంత చాలా బాగున్నాయి అంటే గూ బంప్స్ వస్తున్నాయండి. మీరు సాంగ్స్ వాడితే తబలా కొట్టుకుంటా వాడుతుంటే ఎంత చాలా అంటే చాలా, ఎన్నో మర్చిపోయిన సాంగ్స్ అన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారు. మంచి మంచి సాంగ్స్ ఇవన్నీ మన ఎక్కువ తెలంగాణలో ఎక్కువ శాతం వాడుతుంటారు కదా విలేజ్ లల్లా, అవన్నీ మర్చిపోయి కానీ ప్రతి పాట హైలైట్ ఎంత బాగా పాడుతున్నారు అంటే చాలా బాగా పాడుతున్నారు. ఎక్సలెంట్ సార్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా మళ్ళీ మళ్ళీ రావాలి మా ఎన్ఆర్ఐ రేడియోకు, ఇలా అప్పుడప్పుడు వస్తూ వినిపించండి మాకు డెఫినెట్ గా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి శ్రీదేవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. ఓకే. హలో. ఓకే సార్. మీరు గజల్స్ కూడా పాడారు కదా? అవును, ఇందాక అమరావతి అని అన్నారండి. ఓకే, అమరావతి గురించి పాడండి. మేడం, ఈరోజు అమరావతి నిజంగా ఒక చారిత్రక రాజధాని. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అమరావతిని మనం పెట్టుకున్నాం. అమరావతిని గుంటూరు కేంద్రంగాను లేకపోతే విజయవాడ కృష్ణానది కేంద్రంగా పెట్టుకున్నాం. చాలా గొప్ప సెంటర్ గా ఉన్న ప్రాంతాన్ని ఆ ఉద్యమంలోని ఆ ఇప్పుడు మూడు రాష్ట్ర రాజధానులు అనుకున్నప్పుడు ప్రజా కళాకారులంగా ప్రజల పక్షాలు ఉండాలి కాబట్టి ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అనే నినాదంతో అనేక ఉద్యమాలు చేశాను. వాటిలో అద్భుతమైన పాటలు కూడా నేను రాశాను. ఉద్యమ ఆ పాటలన్నీ ఈరోజు ఆ ఉద్యమానికి నినాదంగా మారినే వాళ్ళ ఊపిరికి వాళ్ళ శ్వాసగా వారికి వాళ్ళ ఉద్యమంలో పాట ఒక ఉత్తేజంగా సాగుతా ఉంది మేడం. ఆ పాట వినిపిస్తాను మీకోసం. రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే, భూమి ఇచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే, ఊరు కోము మేమంతా పాలకులారా, ఊరు వాడ కదిలొస్తాం పాలకులారా, ఉప్పెనై లేచొస్తాం పాలకులారా, ఉద్యమమై ఊరికొస్తాం పాలకులారా. రాజధాని మార్పు పేర మా బతుకులు బుగ్గి చేస్తే, భూమి ఇచ్చిన రైతన్నను ముంచాలని మీరు చూస్తే, చాల్ రమణ గారు నమస్కారం అండి. శ్రీదేవి గారు రమణ గారు, నేను కృష్ణ అండి, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నానండి. చాలా చక్కగా పాడుతున్నారండి, మీరు పాడాలండి. చాలా చాలా వినసంపుగా చాలా బాగున్నాయి. మీకు ఈ సాంగ్ వస్తుందా అండి?
ఈ సాంగ్ వస్తుందా? అది సాసు మరే సాసు ఈ సాంగ్ వస్తుందా? రాస్తాడు నాకు నాకు అది నెక్స్ట్. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు పర్వాలేదు, చాలా మంచి మంచి సాంగ్స్ పాడుతున్నారు. ఇంకా 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 మీరు మంచి మంచి ఇంకా పాడాలని, ఇంకా మంచి మంచి అవకాశాలు కూడా మీకు రావాలని కోరుకుంటానండి. గజల్స్ పాడతారు క్రిస్ గారు, సార్ గజల్స్ పాడతారు, డాక్టర్ సినారెడ్డి గారు రాసిన నీలమ్మ నీలమ్మ అట్లా ఉన్నాయి ఇంకా చాలా గజల్స్. అచ్చా 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 అచ్చా, ఓకే ఓకే, పాడండి గజల్స్ వింటూ ఉంటాం. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం అండి, ఆల్ ది బెస్ట్, బాబాయ్, థ్యాంక్ యూ. ఖచ్చితంగా పాడతాను. కృష్ణ గారు ప్రవాసాంధ్రులు నిజంగా వాళ్ళు చాలా గొప్ప సేవలు చేస్తున్నారు తెలుగు భాషకి, తెలుగు సాహిత్యానికి. నిజంగా వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నరుని బ్రతుకో దేనికని, మూగ నేలకు నీరందువని, మూగ నేలకు నీరందువని, వాగు పరుగో దేనికని, పరుల కోసము పాటుపడని, నరుని బ్రతుకో దేనికని, తాతలు తాగిన తాతలు తాగిన నేతుల సంగతి, తాతలు తాగిన నేతుల సంగతి, నీతులుగా పలికెను మన సంస్కృతి, జల్లుకు నిలవని ఎండకు ఆగని, జల్లుకు నిలవని ఎండకు ఆగని, చిల్లు తొడుగు దేనికని, పరుల కోసం పాటు పడని, మరుని బ్రతుకు దేనికని, ఆదర్శాలకు నోళ్ళు సాలవు, ఆశయాలకు పైళ్ళు సాలవు, ఆదర్శాలకు నోళ్ళు సాలవు, ఆశయాలకు పైళ్ళు సాలవు, పద పదమంటూ పలుకులే కాని, కదలని అడుగు దేనికని, పరుల కోసం పాటు పడని, నరుని బ్రతుకో దేనికని, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి పదవే లేదు, జల విద్యుత్తుకు కరువే లేదు, జన సంపత్తికి పదవే లేదు, అవసరానికి మీట నొక్కితే, అవసరానికి మీట నొక్కితే, అందని వెలుగు దేనికని, పరుల కోసం పాటుపడని, నరుని బ్రతుకో దేనికని, తాగిన
శిశు హృదయానికి కళ్ళలు లేవు, రసరాజానికి ఎల్లలు లేవు. శిశు హృదయానికి కళ్ళలు లేవు, రసరాజానికి ఎల్లలు లేవు. లోపలిన లోపు ప్రజలకు తెలుసు, లోపలిన లోపు ప్రజలకు తెలుసు. పై పై తొడుగు దేనికని, పరుల కోసం హలో. హలో, సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారండి. హలో, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు మొరాకో నుండి, రాజు గారు. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో రాజు గారు. మనతో పాటు సింగర్ రమణ గారు ఉన్నారు. నమస్కారం సార్, రమణ గారు, నేను రాజు ఫ్రమ్ మొరాకో నుంచి మాట్లాడుతున్నాను. ఎంత చక్కగా పాడుతున్నారండి పాటలు, అసలు అద్భుతం అద్భుతం అద్భుతం. అంటే ఇలాంటి పాటలు కదా తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినాయి. సో ఇలాంటి సో అసలు ఎలా అంటే ఆ పాటలు పాడుతుంటేనే ఒక ఊపు వచ్చేస్తుంది. అద్భుతంగా పాడుతున్నారు. సో మీరు పాడండి, ఎందుకంటే మీ పాటలు వినాలనిపిస్తుంది బాగా. ఇంకా పాడండి, టైం ఉంటే కనుక ఇంకో గంట కూడా మీరు ఇలానే షో చేయండి. ఇంకా చాలా వినాలనిపిస్తుంది మీ పాటలు. రాజుగారు, శ్రమజీవుల సౌజన్యాన్ని గురించి ఒక చక్కని పాట వారు పాడతారు, వినండి. చెమట చుక్క మీద, అంటే రైతులు అందరూ శ్రమజీవులు ఉన్నారు కదా, కూలీలు, వారి గురించి, చెమట పని చేస్తున్న శ్రమిక జీవుల గురించి. సార్ ఆ పాట ఒకసారి మన శ్రోతల కోసం మీరు పాడండి సార్, నేను వింటూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, శ్రీదేవి గారు మంచి మంచి కళాకారులను పరిచయం చేస్తున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి తీసుకొచ్చి. వీలుంటే కనుక ఇంకో ఒక గంట కూడా మీరు ఇట్నే షో చేస్తే బాగుండు అనిపిస్తుంది. సో మరి చూద్దాం. నేను శ్రీదేవి మేడం గారి కోరిక మేరకు, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కోరిక మేరకు, ఈరోజు కష్టజీవులు, శ్రమజీవులు, కార్మికులు, శ్రామికులు, భవన నిర్మాణ కార్మికులు, ఉత్తుదారులు, అదే విధంగా చాలా రకరకాల ఉన్నటువంటి కార్మికులు ఎందరూ ఉన్నారు. వాళ్ళందరూ శ్రమ లేకుండా ఈ సమాజం ముందుకు పోదు. అందుకని శీలల్లో, చెలకల్లో, దుక్కుల్లో, దుమ్ముల్లో, ఏ నాగటి సాలల్లా నాటిన విత్తుల్లో, మొలిచిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, మొలిచిన మొక్కల్లో విరిసిన కంకుల్లో, కంకణ పండుగైన చెమట చుక్క పల్లె గరిసెల్లి నింటుంది, నా చెమట చుక్క, నా చెమట చుక్కో, నా చెమట చుక్క, ఎర్రాటి ఎండల్లో దిగబిగలాడే నా చెమట చుక్క, నా చెమట చుక్కో, నా చెమట చుక్క, అంటరానిదంటే అగ్గయ్యమంటే నా చెమట చుక్క, ఇసుకల్లో ఇటుకల్లో పునాది రాళ్ళల్లో కలిపిన మాలుల్లో లేపిన గోడల్లో అద్దాల మేడల్లో బడులల్ల గుడులల్లో, అద్దాల మేడల్లో బడులల్ల గుడులల్లో రక్తాలు చెల్లించే నా చెమట చుక్క, రంగులే అద్దింది నా చెమట చుక్క, నా చెమట చుక్కో, నా చెమట చుక్క, ఎర్రాటి ఎండల్లో మిగమిగలాడే నా చెమట చుక్క, నా చెమట చుక్కో, నా చెమట చుక్క, అంటరాని కంటే అగ్గయ్యమంటే నా చెమట చుక్క, సాగునీటి ఆన కట్టల్లో సాగేటి కారు రోడ్లల్లో, కరలమ్మ కడవల్లో ఇంగిలో గాలి మనలల్లో, సాగునీటి ఆన కట్టల్లో సాగేటి కారు రోడ్లల్లో, కడలమ్మ పడవల్లో ఇంగిలో గాలి మనలల్లో, పొగలల్లో కడలల్లో కారెంటు తీగల్లో, కారెంటు తీగల్లో పొగలల్ కారెంటు తీగల్లో, మండే కొలువెల్లో చెంపయ్య మెరిసింది నా చెమట చుక్క, ఇంపుగా మరిసింది నా చెమట చుక్క, నా చెమట చుక్కో, నా చెమట చుక్క, ఎల్లని ఎల్లో తిరిగలాడే నా చెమట చుక్క, డప్పులా అరెరే డప్పులా,
ఉండే సప్పుల్లో మేళాల్లో తాళాల్లో నాట్యాల్లో నటనల్లో నవ్వుల పువ్వుల మువ్వాల సవ్వడిలో ఆహా నవ్వుల పువ్వుల మువ్వాల సవ్వడిలో ఆటయి పాటయి నా చెమట చుక్క వెలుగుల బాటయే నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్లో నిగమిగలాడే నాచమట చుక్క చిత్రకారుల ఉంచెల్లో చెల పూపిరి బోసే శిల్పుల్లో ఇంది బంగారాల వన్నెల్లో వంట జాతి గుండె కిన్నెల్లో చిత్రకారుల కొంచెల్లో చెల కూపిరి బోసే శిల్పుల్లో వెండి బంగారాల వన్నెల్లో వంట జాతి గుండె కిన్నెల్లో అందాల బొమ్మల్లో ముత్యాల ముగ్గుల్లో ఆహా అందాల ఓహో అందాల ఆహా అందాల బొమ్మల్లో ముత్యాల ముగ్గుల్లో ఇంపుగా ముడిచింది నా చెమట చుక్క కెంపై మెరిచింది నా చెమట చుక్క నా చెమట చుక్కో నా చెమట చుక్క ఎర్రాటి ఎండల్లో మిగమిగలాడే నా చెమట చుక్క నేతల్లో కళ్ళు గీతల్లో బుర్రల కాపరుల తాపిరేవుల్లో మహాకవి శ్రీంద్రు ఏమంటాడు కుమ్మరి కొలిమి కమ్మరి చక్రం జాలరి పగ్గం చాలుల మగ్గం సమస్త వృత్తులు సమస్త చిహ్నాలు సమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదో అని ఎప్పుడో తన వైష్ణవ గీతంలో చాలా అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు మహాకవి శ్రీంద్రు. ఈరోజు నేతల్లో కళ్ళు గీతల్లో బుర్రల కాపరుల తాసిరేవుల్లో కొలిమిల్లో తారెల్లో చవరాల్లో తమిళనాయుల్లో జాలరి వలలల్లో వడ్రంగి ఊరులల్లో జాలరి వలలల్లో వడ్రంగి ఊరులల్లో మా దిగాలందల్లో మాలల శిస్తుల్లో ఆకల కిరణాల్లో నా చెమట చుక్క అంతరాలిదంటే అగ్గై మండే నా చెమట చుక్క. సూపర్ అండి, సూపర్. చాలా చాలా అద్భుతంగా పాడారు. మీ పాట విని మనకి ఇద్దరు ఆత్మీయులు వచ్చారండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో సాయి అండ్ వీరేంద్ర గారు, బోత్ ఆఫ్ యూ వెల్కమ్. వీరేంద్ర గారు ఒక నిమిషం వెయిట్ చేయండి, సాయి గారు మాట్లాడని చాలా సేపు అయింది. సాయి గారు రమణ గారితో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను సాయి కుమార్ ఫ్రమ్. నమస్కారం సార్. ఎంత బాగుందండి, వినసొంపుగా ఉంది. అట్లనే విని 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 మైమర్చిపోతున్నాయి సాంగ్స్ లన్నీ. థ్యాంక్ యూ సార్. చాలా బాగా అద్భుతంగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా, మనకు టైం కూడా అయిపోతుంది. ఒకవేళ మీకు టైం ఉంటే వీరేందర్ గారితో మాట్లాడి ఒక ఫోక్ సాంగ్ వాడండి, ఒకవేళ టైం ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, ఇలాంటి జనపద సింగర్స్ ని తీసుకొచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, ఉంటానండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, బాయ్ అండి. ఓకే, వీరేంద్ర గారు మీరు మాట్లాడండి. నమస్తే అండి రమణ గారు. నమస్తే అండి. హలో రమణ గారు. సార్ సార్ మీ అంటే టైం తక్కువ ఉంది కాబట్టి మీరు వీలైతే గోరే టెంకన్ గారిది ఒక పాట పాడండి సార్. గోరే టెంకన్ పాడతాను సార్. పాడండి సార్. థ్యాంక్ యూ అండి. టైం తక్కువ ఉంది కాబట్టి ఎన్ఆర్ఐ వేదికగా శ్రీదేవి వారధిగా మీకు స్వాగతం పలుకుతూ నేను ఉంటాను సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వీరు, బాయ్. ఓకే అండి, సాయి కుమార్ కోసం ఒక జానపదం, వీరేంద్ర గారి కోసం వారు అడిగిన పాట. ఖచ్చితంగా మేడం. టపట పట 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 పటమట బొట్లు తాళాలై పడుతుంటే కరిగి కండరాల నరాలే స్వరాలు కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే
పని పాటతో జత కట్టింది, పాట పనితో పాటే పుట్టింది. పనికతో జత కట్టింది, అగడాల అగడీల దొరవన్ పదిలంగా మోయువేల. పద పద బిర 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 పద 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 బిర 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 నడు నడు పద 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 పాదమస్తకము శ్రమిస్తూ, పద పద పదమంటూ ఆ పాదమస్తకము శ్రమిస్తూ. ఓహోం ఓం ఓహం పోయి, ఓహోం ఓం ఓహం పోయి, ఓహోం మను ఆయాసమే అయినది. తాళాలై పడుతుంది, కష్టాల నరాలే స్వరాలు కడుతుంది. పాటే పుట్టింది, చాటతో సిగ్నల్ చూసుకోండి సార్, కట్ కట్ వస్తుంది పాట, వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఒకసారి సిగ్నల్ చూసుకోండి, ఇంతవరకు బాగా వచ్చింది, సరిగా రావట్లేదు. ఇంట్లో ఉన్నాను మేడం. నమస్తే, చాలా బాగా వాడుతుండు, అదే మేము సైలెన్స్ ఉంటేనే బాగుంటది అని చెప్పేసి సప్పుడు చేస్తా. చాలా బాగా వాడుతున్నాం అండి, ఇంకా ఇట్లనే పాడాలని కోరుకుంటూ నేను సైలెన్స్ అయిపోతానండి. ఓకే, మీరు పాడండి, ట్రాంక్ లేదు. ఎక్కువ నైస్ వాడుతున్నారు అండి, చాలా చాలా బాగా వాడుతారు. ఓకే అండి, అమ్మా నాన్న గురించి పాడండి. జో కొట్టిన అమ్మకు జే జేలు పలకనా, పాలిచ్చిన అమ్మకు పాదాలు మొక్కనా. ఇది ప్రముఖ సినీ గేయ రచయిత, అదేవిధంగా దర్శకులు మా అన్న బాబ్జన్న రాసిన పాట. జో కొట్టిన అమ్మకు గేదేలు పలకన, పాలిచ్చిన అమ్మకు పాదాలు ముక్కన. ప్రసవంలో వేదనలు ముల్పంగా భరించి, ప్రసవంలో వేదనలు ముల్పంగా భరించి, ప్రాణాలను పంచి జన్మనేది నాకిచ్చిన అమ్మా. అమ్మా అమ్మా నీకు విప్లవాది వందనాలు. జో కొట్టిన అమ్మకు జేజేలు పలకన, పాలించిన అమ్మకు పాదాలు మొక్కన. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పాలతో జీవం కొద్ది పెరుగుతో అన్న ఉండి ఉక్కలారిపోకుండా ముక్కు నిన్ను గుమ్మారించి కంటి పాప చూసిన అమ్మ, కోటి ఆశలతో పెంచిన నాన్న. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, నాన్న నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనే పరిగెలేరే రోజుల్లోనే నన్నకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు, లెక్కలనే ఉయ్యాల గట్టినరు కోయిలై మీరు పాట పాడినరు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాకినందుకు వందనాలు. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా పాడారు. మరి అక్షరాస్యతకు సంబంధించి ఒక చక్కని సాంగ్, ఒక చక్కని సాంగ్ అక్షరాస్యతకు సంబంధించి. ఈరోజు చదువు అనేది ఈ దేశానికి వెలుగు, నిజంగా ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. ఈరోజు కార్ఖానాల్లో పోకుండా చాలా మంది ఒక అనారోగ్య
వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కట్ కట్ వస్తుంది, ఒకసారి చూసుకోండి సార్. హలో హలో ఒకసారి. ఓకే సార్, ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఒక పాట పాడితే నిరంజనమల్ల జనార్దన్ రెడ్డి గారు నాకు నోరు, అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక పెన్న ప్రైజ్ ఇచ్చాడు, కన్నీళ్ళెత్తుకున్నాను. ఆ పాట రాసిన రచయిత చింతల యాదగిరి, నల్గొండ జిల్లా. ఆయన ఒక పాట రాసేది, అది పాపులర్ సాంగ్, ఆంధ్రదేశంలో అక్షరాస్యత మీద వచ్చిన గొప్ప పాటల్లో అదొక పాట. అది పాడి మేము వినిపిస్తాను. చిన్నప్పుడు పిల్లవాడు పనికి వెళ్తే వాడు పడే బాధలని. నా చిట్టి చేతులు చక్కని రాతలు నీరువలేదయ్యో, నా కంకణ మేడుకు కాలిరువాలు దున్ని నానయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నీరువలేదయ్యో, నా కంకణ మేడుతో సాలిరు వాళ్ళు దున్ని నానయ్యో. నన్ను కన్నా వాళ్లకు ఏదేళ్ళప్పుడు దూరమయ్యాను, త్వరగారి ఎట్లా కొట్టం కాదికి చేరువయ్యాను. మూడు మూరల కర్రప్ప ముప్పై ఎట్లకు స్నేహం నాదయ్యో, దిక్కు దిక్కు నా ఉరకంగా లేనేత కాళ్ళకు గుచ్చెను ఉల్లయ్యో, గుచ్చెను ఉల్లయ్యో. నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో, నా కంకణ మేడుతో తాలి రూపాలు చున్ని నయనయ్యో. పొద్దుబోయి వెలుగుబోయి చీకటి కమ్మినప్పుడు ఇంటికి పోతానే, నా అమ్మ అయ్యా రాక ముందే నిద్దుర పోతానే. చుక్కగూకిన సాముకు ఎట్లా కొట్టవు చూరుకాడుంటా, తెల్ల వెలుగులు వచ్చేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా, నీళ్ళ బావి కాడుంటా. నా చిట్టి చేతులు చక్కని రాకలు నీరువలదయ్యో, నా కంకణ మేడితో కాలిరువాలు మీ నానయ్యో. ఇది ఆనాడు బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో పిల్లవాళ్ళు పడే బాధల పాట. చదువు గురించి గొప్పగా మా ప్రజాకవి దేవేంద్ర, కొత్తూరు దేవేంద్ర గారు ఒక పాట రాశారు, ఆ పాటను పాడించేస్తాను. ఇంకా ఈ ఒక్క పాటతో ఆపేస్తామండి, సైన్ అప్ చెప్పేస్తాము. ఈ ఒక్క పాట పాడండి. థ్యాంక్ యూ మేడం. చదువు అంటే విద్యార్థి చూపును అది సమస్త విశ్వం, ఓ విద్యార్థి చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, చదువు లేకపోతే మన పెద్ద చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఆలోచన పెరిగేది చదువు వల్లనే, వివేచన పెరిగేది చదువు వల్లనే. అందమైన పక్షుతిలో ఆనందం చదువురా, అనుభవిస్తు సౌకర్యం చదువు చేసి బుచ్చరా, చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా. చదువు గొప్పతనం, ఇది చదువు గురించి జనం పాడుకోవాల్సిన పాట ఇది. అదే విధంగా ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే పారిశుద్ధ కార్మికులు, ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్నటువంటి అనేక మంది ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ మనకు సేవలు చేస్తున్నారు. నిజంగా నిజమైన హీరోలు ఎవరంటే వాళ్ళే, వాళ్ళే డాక్టర్స్, పోలీసులు, నర్సులు, వీళ్ళే డాక్టర్లు. సో అండి, లాస్ట్ సాంగ్ వాళ్ళ మీద పాడండి అయితే. ఖచ్చితంగా అండి, నేను అది చొరవ తీసుకొని మీకు పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి వాళ్ళ కోసం చెప్పాలి, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా తీరదు. ఖచ్చితంగా అండి, మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో నుంచి ఖచ్చితంగా మనం అందరం మన శ్రోతల తరఫున డాక్టర్లకి, నర్సులకి, పోలీసులకి, విలేకరులకి మన వాళ్ళకి పాదాభివందనాలు చేయాలి. కనిపించే దేవుళ్ళు ఇవే మీకు దండాలు, మరువలేము మీ సేవలు, మరువలేము మీ సేవలు, మీరు దేశ సేవలు. డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు, పోలీసు, విలేకరులు,
మీరే మా హీరోలు, ఎదురు నిలిచి కరోనాకు నిలిపినారు ప్రాణం మాకు. కనిపించే దేవుళ్ళు ఇవే మీకు దండాలు, మరువలేము మీ సేవలు నిలవలేము. మందులేని మాయ రోగం మనిషిని బలి చేస్తుంటే, కరుణ లేని కరోనా రక్కసి ప్రపంచాన్ని వణికిస్తుంటే, గాలి మోటరెక్కొచ్చి మన దేశంలో అడిగిడితే, దేశమంతలా కుడౌనని సర్కారు ఆర్డర్ ఇస్తే, రోడ్డు మీద పోలీస్ అన్నా నిధులన్న వెళ్ళేదే నీకు, పగలు రాత్రి గస్తీ కాసి నిలిచినారు ప్రాణం మాకు. ఈ చేతుల లాఠీకి చెల్లి పోలీస్ అన్నడు, కరోనను తరిమి వేయగా కదిలిన సింహాలు. కనిపించే దేవుళ్ళు ఇవే మీకు దండాలు, మరవలేదు మీ దేశము మీరు చేసు సేవలు, మరవలేదు ఈ దేశము మీరు చేసు సేవలు. కరోనా పేషెంట్ అంటే ఈగ కూడా ముట్టాకుండే, తుమ్ము దగ్గు జ్వరముతో దవకానా నిండుతుండే, టెస్టులన్నీ పూర్తి చేసి ఐసోలేషన్ లో ఉంచితే, కళ్ళ ముందు చనిపోతున్నా ప్రాణాలకు నీరు పుట్టించి, నిలిపినారు మనిషి ప్రాణము, సాకినారు మానవత్వము, ఎన్నిసార్లు మీకు ముచ్చినా తీర్చలేము మీ రుణము. డాక్టర్లు నర్సులు మీకు ఇవే వందనాలు, ప్రాణాలు నిలిపిన మీరే మాకు తల్లిదండ్రులు. కలము కాగితము బట్టి ఊరూరా కల్లెడ బట్టి, చేతిలోన కెమెరా బట్టి కవరేజీకి పరుగులు ఎత్తి, కరోనా కాటేస్తున్నా కంటి రెప్ప చడవాకుండా గంటలేల మీరు వాలి, మంచి చెడులు వార్తలు వల్లి. మా ఇంట్లో టీవీలల్లా బ్రేకింగ్ వార్తలు అయ్యి, ప్రతిరోజు పేపర్లల్లా వెలిగినారు దీపాలయ్యి. అలు పెరుగని విలేకరులకు మల్లె పూల దండలు, చీకటిని తొలగించే ఉదయించిన సూర్యులు. కనిపించే దేవుళ్ళు ఇవే మీకు దండాలు, మరువలేదు మీ దేశము మీకు చేసే సేవలు. డాక్టర్లు నర్సులు పోలీసులు విలేకరులు పారిశుద్ధ్య కార్మికులు మీరే మా హీరోలు, ఎదురు నిలిచి కరోనాకు నిలిపినారు ప్రాణం నాకు. ఏ మోరిలు మురికి ఉన్నా ఎంత కంపు కొడుతూ ఉన్నా, మురికిని ముద్దాడినారు కొరత నీరు దోస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ తల్లి పంపుతోటి మందులు కొట్టి, చేతలోని వీధులు తిరిగి కంపునంత తరిమి కొట్టి, ప్రాణాలు కొనంగబెట్టి వైరస్ కరిమి పెట్టగా మాట్లాడవు నిలిపినారు. మా ఇంటిలో తోబుట్టుగా పారిశుద్ధ్య కార్మికులకు పాదాభివందనాలు. మురికినిచ్చే నీ చేతులకు శతకోటి వందనాలు. సూపర్ అండి, సూపర్. నిజంగా వాళ్ళకు ఎన్ని వందనాలు చెప్పినా తరగని నిధిలాగా సేవ చేస్తూనే ఉన్నారు మనకి. అవునమ్మా, మరొకసారి మనంద శ్రోతలందరి తరపున కూడా వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరి అంతటి గొప్ప వాళ్ళ ఔన్నత్యాన్ని చాటి చెప్తూ పాట పాడిన మీకు కూడా మరొకసారి అందరి తరపున థ్యాంక్ యూ చెప్తున్నానండి. ధన్యవాదాలండి. నేను సైన్ అప్ చెప్పేస్తున్నానండి. చాలా చాలా థ్యాంక్స్. ఓకే, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు.